అందరికీ శుభోదయం. ఈరోజు వరల్డ్ మెంటల్ హెల్త్ డే. ప్రతి ఇయర్ కూడా అక్టోబర్ 10th రోజు మనం జరుపుకుంటాము. కాకపోతే ఈ సంవత్సరానికి కొంచెం ఎక్కువ ప్రత్యేకత ఇచ్చింది డబ్ల్యూహెచ్ఓ. ఎందుకంటే ఈ కరోనా పాండమిక్ టైంలో చాలా మంది ఈ గ్రూప్ ఆఫ్ డిజార్డర్లోకి అందరూ వచ్చేసారు. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువైపోయాయి, కొందరు కొత్తగా కూడా జాయిన్ అయిపోయారు ఈసారికి. సో అందుకని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ గత వారం నుండి కూడా రకరకాలైన కార్యక్రమాలు చేస్తున్నారు. మేము కూడా మా తెలంగాణ స్టేట్ సైకియాట్రీ సొసైటీ తరఫున డాక్టర్స్కి, ప్రత్యేకించి సైకియాట్రీ నాన్ సైకియాట్రీ డాక్టర్స్కి కొన్ని అవగాహన కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నాం. సో ఈరోజు లాస్ట్ డే, 10th అనేది ప్రతి ఇయర్ జరుపుకుంటాం. సో మానసిక ఆరోగ్యం అనేది చాలా నెగ్లెక్టెడ్ చేయబడినటువంటి డిపార్ట్మెంట్, అంటే ఇండియాలో ప్రత్యేకించి. వెస్టర్న్ వరల్డ్లో ఎప్పటి నుండో కూడా దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు అవన్నీ తీసుకుంటారు, కానీ ఇండియాలో మనం లీస్ట్గా, అంటే చాలా అతి చిన్న చూపు చూసేసి. ఎందుకంటే మనకు ఒక స్టిగ్మా దాని గురించి మాట్లాడాలి అంటే, మానసిక ఆరోగ్యం అనగానే ఏదో రోడ్ల మీద బట్టలు చేయించుకొని తిరిగే వాళ్ళు, పిచ్చి వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వ్యాధులు అనే ఒక అపోహ అనేది చాలా మంది మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంది. సో మన ఇండియాలో చూసుకునేటువంటి ఆల్మోస్ట్ ఒక కోటి, కోటిన్నర మంది కూడా తీవ్రమైన మానసిక జబ్బులతోటి సఫర్ అవుతున్నారు. టోటల్గా 13 కోట్ల మంది ఉన్నారు పేషెంట్స్, బట్ తీవ్రమైన మానసిక జబ్బులు అనేది 1 కోటి పైనటువంటి పేషెంట్స్ ఉన్నారు. బట్ ఇందులో ఓన్లీ 15%, 15% మాత్రమే డాక్టర్స్ని అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మిగతా 85% మంది ఇంకా వీళ్ళ కర్మ ఇంతేలే, దీనికి క్యూర్ లేదు, ట్రీట్మెంట్ లేదనే అపోహతోటి వాళ్ళు డాక్టర్స్ని అప్రోచ్ కావట్లేదు, మెడికల్ ఫెసిలిటీస్ని అప్రోచ్ కాక అలా వదిలేస్తున్నారు అన్నట్టు యాక్చువల్గా. సో అదనేది పెద్ద రాంగ్ కాన్సెప్ట్, రాంగ్, దాన్ని స్టిగ్మా అంటారు యాక్చువల్గా. ఆ స్టిగ్మా వల్లనే అందరూ ఎవరు డాక్టర్స్ని అప్రోచ్ అయ్యి సరైన ట్రీట్మెంట్ తీసుకోలేకపోతున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టు ఏంటంటే, 1 కోటి మంది అనేది ఓన్లీ పేషెంట్స్ కాదు, 1 కోటి కుటుంబాలు. మీరు ఎవరైనా మానసిక జబ్బులతో బాధపడే వ్యక్తి ఉన్న కుటుంబాన్ని అప్రోచ్ అయితే కానీ మనకి దాని మ్యాగ్నిట్యూడ్ తెలియదు. వాళ్ళంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటారు, అది 1 పర్సన్ విషయం కాదు అది. సో ఒక కుటుంబానికి సంబంధించినటువంటి విషయం, టోటల్గా ఒక కుటుంబం అంతా కూడా సఫర్ అయిపోతుంటుంది. సో అట్లాంటి 1 కోట్ల కుటుంబాలు మన ఇండియాలో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఏంటంటే అవగాహన లేక కొందరు, ఏంటంటే ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్స్ అన్ని కూడా ఎప్పుడు ఈ మానసిక ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎప్పుడు పెట్టలేదు. ఈవెన్ మెడిసిన్ పీజీ సీట్లలో కూడా మొన్నటి వరకు కూడా గవర్నమెంట్లో సైకియాట్రీ సీట్లు అనేది చాలా తక్కువ ఉంటుండేది. గత 2-3 సంవత్సరాల నుండి ఆ సీట్లు కూడా పెంచడం జరిగింది, వైద్య నిపుణుల కొరత ఉందని చెప్పేసి వాటి కోసం కూడా పెంచడం జరిగింది. సో ఇన్ని సంవత్సరాల నుండి కూడా గవర్నమెంట్ తరఫు నుండి, సొసైటీ తరఫు నుండి అన్ని విధాలుగా నెగ్లెక్ట్ చేయబడడం వలన ఇప్పుడు దాని యొక్క ప్రతిఫలాలు అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఒత్తిడితో కూడుకున్న జీవితంలో అందరూ తొందరగా దానికి అఫెక్ట్ అయిపోతున్నారు. సో మనం చూసినా కూడా ఒక 2-3 మంత్స్ బ్యాక్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ డెత్ కూడా చాలా సెన్సేషనల్ అయిపోయింది. ఏంటంటే అతను కూడా ఒక రకమైన మానసిక జబ్బుతో బాధపడేవాడు, బైపోలార్ డిజార్డర్ అని. సో అందులోకి వెళ్ళి బయటపడలేక ఎంత డబ్బు ఉంది, ఫేమ్ ఉంది, అన్నీ ఉన్నా కూడా సరైన టైంలో దానికి ట్రీట్మెంట్ తీసుకోలేక దానికి ఒక కొంచెం స్టిగ్మటైజ్ తోటి డెత్లోకి వెళ్ళిపోయినాడు. సో మనం మామూలుగా మానసిక జబ్బులు చూసుకుంటే చాలా వరకు అందరు కూడా ఏదో రోడ్ల మీద బట్టలు చించుకొని తిరుగుతూ ఉంటారు, అది ఇది, అదే మానసిక జబ్బులు అనేది అపోహ ఉంటుంది. సింపుల్ థింగ్స్, చిన్న చిన్న విషయాలు కూడా, అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, ఆకలి లేకపోవడం, నీరసం, ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి మానసిక జబ్బుల యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. ఓకే, తనలో తన మాట్లాడుకోవడం, నవ్వడం, ఏడవడం, ముభావంగా ఉండడం, ఇవన్నీ కూడా చిన్న చిన్నటువంటి మానసిక లక్షణాలు. ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో ఒక జబ్బుకి ఇండికేషన్స్ అవన్నీ. ఇవన్నీ ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తుంది టీనేజ్ పిల్లలలో చూస్తున్నాం యాక్చువల్గా. ఏంటంటే మన ఇండియన్ ఫ్యామిలీ డైనమిక్స్ అనేది మారిపోయింది. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి పిల్లలు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అయినా, హెల్త్ ఇష్యూస్ అయినా ఏదైనా కూడా కొంచెం పెద్దవాళ్ళతో షేర్ చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు అది షేర్ చేసుకునే ఫెసిలిటీ లేదు కాబట్టి ఆ టీనేజ్లో, ముఖ్యంగా 13-17-18 ఇయర్స్ మధ్యలో వచ్చే హార్మోనల్ చేంజెస్ తోటి చాలా విషయాలు, చాలా శారీరక మార్పులు జరుగుతాయి, మానసికంగా కూడా మార్పులు జరుగుతుంటాయి. సో వాటిని, వాటి నుండి బయటపడలేక చాలామంది పిల్లలు సఫర్ అవుతున్నారు అందరూ. సో పేరెంట్స్కి చెప్పుకోలేక, పేరెంట్స్ టైం స్పెండ్ చేయలేక, సో ఇట్లాంటి వాళ్ళందరూ ఎక్కువైతున్నాయి ఈ కేసెస్ అనేది నవ డేస్. దాంతోపాటు పిల్లలలో ఈ అతిగా మొబైల్ ఫోన్స్,
టీవీ స్క్రీన్స్ చూడడం వల్ల విపరీత ప్రవర్తన అంటారు దీని, ADHD అని, ఇంకా లెర్నింగ్ డిజబిలిటీస్ ఇట్లాంటివన్నీ కొత్త కొత్త అన్ని కూడా పిల్లలలో ఎక్కువైపోతున్నాయి ఇవన్నీ. సో అవన్నీ కూడా మానసిక జబ్బుల క్రైటీరియా కిందకే వస్తాయి, వాటన్నిటికి కూడా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. సో ఇంతకుముందు వచ్చేసి యాక్చువల్గా ప్రీవియస్గా సైకియాట్రీ మందులు అనగానే అది వేసుకుంటే ఎక్కువ నిద్రపోతారు అది అనేది కాన్సెప్ట్ ఉండేది, లావ్ అయిపోతారు నిద్రపోతారు అందుకని చెప్పేసి చాలామంది ఎక్కువ వాడకపోయేవారు మందులు అని చెప్పేసి. కానీ ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత కొత్త కొత్త మందులు రకరకాలుగా వచ్చాయి యాక్చువల్గా, అంటే స్లో డోసులతోటి, కొన్ని తక్కువ డోసులతోటి తక్కువ నిద్ర వచ్చే మందులు, అవన్నీ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ప్రస్తుతానికి. కాకపోతే ఏంటంటే జనాలకి అవగాహన లేదు. సో సైకియాట్రీలో ఏంటంటే ఫస్ట్ మందుల కంటే కూడా మాటలతోటి చేసే ట్రీట్మెంట్ కూడా ఉంటుంది సైకోథెరపీ. సో ప్రపంచానికి తెలిసిన ఫస్ట్ సైకాలజీ సైకోథెరపిస్ట్ అంటే శ్రీకృష్ణ భగవాన్. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు అవన్నీ వాళ్ళ బంధువులతో నేను యుద్ధం చేయలేనని వదిలేసినప్పుడు ఆ చేసిన గీతోపదేశమే దట్స్ ఎ ఫస్ట్ సైకోథెరపీ రికార్డెడ్. సో అదంతా ఒక ట్రీట్మెంట్లో పార్ట్ అన్నట్టుగా అదంతా సైకోథెరపీ అంటారు. సో అలా ఫస్ట్ మాటలతోటి ప్రయత్నం అవన్నీ చేసి అవి కానప్పుడు మాత్రమే మందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో ఇప్పుడు ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటి నుండి రాకుండా ఎలా చూసుకోవాలంటే కొన్ని జన్యుపరమైన కారణాలు ఉంటాయి సైకియాట్రీ అంటే డిజార్డర్స్ రావడానికి. సో వాటికి తగ్గే వాటికి మనం చేసేది ఏమి ఉండదు, కాకపోతే వాటికి వేరే ఫ్యాక్టర్స్ యాడ్ కాకుండా చూసుకోవాలి. అంటే ఒత్తిడి తగ్గించుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఒక కమ్యూనిటీ సోషల్ అందరితో కలిసి జీవించడం నేర్చుకోవాలి, అంటే ప్రతి చోట ఐసోలేటెడ్గా ఉండి సపరేట్గా ఉండి ఇవన్నీ ఉండడం వల్ల ఇవన్నీ ఇంకా ఎక్కువ అవుతుంటాయి అన్నట్టు. సో నలుగురితో కలిసి ఉండాలి, నలుగురితో పంచుకోవాలి ఏదైనా కూడా విషయాన్ని, అప్పుడే ఆ విషయం అనేది డైల్యూట్ అయిపోతుంటుంది. సో మీరు కూడా ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నా, ఇప్పుడు నేను వెస్టర్న్లో పనిచేసినప్పుడు ఫారెన్లో పనిచేసినప్పుడు వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వచ్చేవాళ్ళు వాలంటీర్గా, లైక్ డాక్టర్ గారు ఐఎమ్ ఫీలింగ్ లో అండ్ డిప్రెస్డ్ అని చెప్పేసి వచ్చి చూపించుకుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ ఇండియాకి వస్తే అది ఉండదు, అంటే అక్కడికి వెళ్తే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళగానే ఎవరైనా వెరైటీగా చూస్తారేమో, వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో నా గురించి అంటారు. అక్కడ ఈవెన్ వెస్టర్న్ వరల్డ్ ఈవెన్ స్కూల్ టీచర్స్ కూడా అడ్వైస్ చేసేవాళ్ళు పిల్లలకి, పిల్లల ప్రవర్తన బాగలేదనుకోండి పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేసి ఫస్ట్ గోయింగ్ టు సీ ఏ సైకియాట్రిస్ట్ ఫస్ట్ అండ్ అక్కడ నుండి ఎవాల్యుయేట్ చేయించుకున్నాక మళ్ళీ స్కూల్కి తీసుకురండి అని చెప్పేవారు. సేమ్ ప్లేస్ వర్క్ ప్లేస్లలో కూడా ఎవరన్నా ముభావంగా ఉండి ఏమైనా ప్రవర్తనలో తేడా అనిపిస్తే ఇమీడియట్గా వాళ్ళ బాస్ రిఫర్ చేసేవాడు యాక్చువల్గా, యూ ఫస్ట్ గో అండ్ సీ ఏ సైకియాట్రిస్ట్ అండ్ దెన్ కమ్ టు వర్క్ అని చెప్పేసి. సో అది మన దగ్గర లేదు. కాకపోతే ఏంటంటే మనం మన చుట్టుపక్కల ఎవరన్నా ఇట్లాంటి ఇబ్బందులతో ఏమైనా ఉంటే కొంచెం ఐడెంటిఫై చేసి సజెషన్ చేయాలి. సో నిన్న మొన్న కూడా ఒక కేసు చూశాను యాక్చువల్గా, 3 రోజుల కిందట ఆత్మహత్య సూసైడ్ అటెంప్ట్ చేసింది బట్ లక్కీగా సేవ్ అయిపోయింది. ఆమె ఆల్మోస్ట్ గృహిణి, 40 ఇయర్స్ గృహిణి, ఒక 15-20 రోజుల నుండి బాధపడుతుంది, కొంచెం మానసిక సంఘర్షణ జరుగుతుంది, దాని నుండి బయటపడలేక ఆత్మహత్య ప్రయత్నం చేసింది. సో నిన్న కూర్చొని ఒక 2-3 అవర్స్ సెషన్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్తో కూడా మాట్లాడితే ఆయన కూడా అబ్జర్వ్ చేశాడు, కానీ దీనికి ఏం చేయాలి ఎట్లా తీసుకుపోవాలి నా పనులు నాకే ఉన్నాయి బిజీగా, సో ఆమె బాగలేదని అనిపిస్తుంది నాకు కానీ నేనేం చేయలేకపోయాను తీసుకోలేకపోయాను ఇక్కడికి. సో లక్కీగా ఏంటంటే కొంచెం ఈసారికి సూసైడ్ అటెంప్ట్ నుండి బయటపడింది, కొంచెం గట్టిగా ఏమైనా తీసుకుని ఉంటే అప్పుడే అయిపోయేది ఆమె ప్రాణాలని. అట్లా మన చుట్టుపక్కల జరుగుతుంటాయి కానీ మనం కొంచెం ఓవర్లుక్ చేస్తుంటాం, కొంచెం టైం తీసుకొని అసలు ఏమైంది అని ఆయన ఈ 15-20 రోజులలో ఒక్కరోజు అన్న కూర్చొని అసలు ఏం జరిగిందని ఆమెతో మాట్లాడితే ఆమె ఆ స్టేజ్ రాకపోయేది యాక్చువల్గా. సో ఎవరు అడ్రస్ చేయలేకపోయారు అన్నట్టు అట్లా. సో చుట్టుపక్కల మనకి ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కొంచెం ఒక 2 నిమిషాలు టైం తీసుకొని అసలు ఏం జరిగింది ఏమై ఉండొచ్చు అనేది అట్లా కొంచెం చేస్తుంటే కొంతమంది నాడ మనం రక్షించగలం అన్నట్టు. సో దాంతోపాటు ఇప్పుడు మన మానసిక ఆరోగ్యానికి మనం చేస్తున్నటువంటి యోగా ఇవన్నీ అని కూడా డెఫినెట్గా ఈ యోగా ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసి మెడిటేషన్ ఇవన్నీ ఉంటే కూడా ఆల్మోస్ట్ 0% మానసిక ఆరోగ్యాలు రావడానికి, అనారోగ్యాలు రావడానికి. ఎందుకంటే కూడా మానసిక ఆరోగ్యాలు అనేది రావడానికి మెయిన్ కారణాలు మెదడులో కొన్ని న్యూరో కెమికల్స్ ఉంటాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ అని అంటారు, డోపమైన్ సెరటిన్ అని, అవి కొంచెం కిందికి మీదికి కావాలంటే హెచ్చు తగ్గులు ఉండడం వలనే ఇవన్నీ వస్తుంటాయి. సో మనం చేసే ప్రాణాయామమైన అనులోమ విలోమ వీటన్నిటి ద్వారా కూడా ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంటాయి. సో ఆబ్వియస్లీ ఇవన్నీ చేయడం వలన కొంచెం తగ్గిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు అప్పుడప్పుడు మధ్యాహ్నం పంపిస్తుంటారు కాసేపు 15 మినిట్స్ ధ్యానం చేద్దాం ధ్యానం చేద్దాం అనే టైప్లో, యూజువల్గా అవి మేము అన్ని పానిక్ డిజార్డర్స్ కేసెస్కి చెప్తుంటాం
కొన్ని ప్యానిక్ డిజార్డర్స్ ఉంటాయి, సడన్ గా ఇది గుండె వేగం పెరిగినట్టు అనిపించి, గుండె గొంతు తడారిపోవడం, లేని భయము, ఆందోళన, ఇవన్నీ కొందరికి ఫీల్ అవుతుంటారు, ప్యానిక్ డిజార్డర్స్ అని అంటారు. సో వాళ్ళకి చెప్పేది అదే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం అన్నట్టు. ఒక 10-15 మినిట్స్ సపరేట్ గా ఆ ప్యానిక్ అటాక్ వచ్చిన టైంలో సపరేట్ గా కూర్చొని కాసేపు కళ్ళు ముచ్చుకొని బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్, ఇమీడియట్ గా మీకు కాసేపట్లో రిలీఫ్ అయిపోతుంది అని చెప్తుంటాం అన్నట్టు. సో ఇవన్నీ కూడా మనం చేసే ధ్యానమైన ఎక్సర్సైజ్ అయినా ఇవన్నీ యోగాసనాలు. యోగాసనాలు అంటే ఓన్లీ శరీరానికే కాదు మనస్సును శరీరాన్ని రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తుంటుంది. సో దీనివల్ల ఏంటంటే చాలా వరకు మన ఒత్తిడి ఇవన్నీ కూడా తగ్గించుకోగలం. సో ఈ విషయాలు మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి తెలియని వాళ్ళకు కూడా చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.